ప్రైవేట్ ల్యాండ్ ఈయన పేరు ఏంటి అన్న రెడ్డి కొంచెం ఆశ ఉంది మేడం వీళ్ళేమన్నా ప్లాన్ చేసి ఏమన్నా రోడ్స్ తీస్తే వీటిలోకి వెళ్ళేమన్నా డైవర్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఉండే కానీ వాళ్ళు కూడా కాంపౌండ్ పెట్టేసి ఫోన్ చేశారు అది రెడ్డి అండి మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్ ఈయనకు ఇక్కడ వరకు अवे मैडम रामपुर मैडम उ प्लाट दी अल्लाकोदी अद्ता मीन अड्रसको अड़ रामपुर मन पंपी अड़गर అదే జరిగింది అదే జరిగింది ఏముంది కదా మేడం కరీంనగర్ రోడ్ కే ఒకరు అటే పోతున్నారు మేడం మెయిన్ రోడ్ కి అది ఒక్కటే పెట్టుకొని చేస్తున్నారు ఇక్కడ మార్క్ అటు పోవాలండి అటు వెళ్ళట్లేదు నీళ్ళు ఏమైంది ఇది ఏమైంది అగ్రిమెంట్ అయిపోయినా ఓపెన్ చేసి
बट चूस्ना क्लारटी वस्तना చైర్మన్ గారు సహకరించారు కానీ కట్టుకోవడానికి जेडी मैडम टवर हाल वरंगल टवर हाल की लीकेज प्रॉब्लम मैं मल्ल रिमेंड अट्ला वाली चूपा మున్సిపల్ వాళ్ళకి చెప్పండి అసలు ఎందుకంటే ఎక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళకు 170 పెట్టి పర్మిషన్ ఇస్తున్నాం బైపాస్ ఎందుకు వదలాలి నీళ్ళు చూస్తాం మేము అదే ప్రయత్నం మాకు సంబంధం లేని ఇష్యూ మేడం ఈ నీళ్ళు అనేది దీని వడగొట్టి మొత్తం ఆ ఇళ్ళందరికీ సఫర్ మేడం ఇక్కడికి వెళ్ళి ఇళ్ళ వడగొడుతుంది మేడం ఆయన ప్లాన్ ఇక్కడ చూడండి మేడం ఇవాళ ఇది దీపం అని చెప్పరా మేడం ఇదని అడిగితే ఏమంటారు తెలుసా మేడం ఇది నా భూమి నా ముందర వస్తున్న మురం అని పర్మిషన్ ఫీ అక్కర్లేదు కానీ పర్మిషన్ అవసరం ప్లాన్ బిల్డింగ్ ప్లాన్ ఉంటుంది కదా బిల్డింగ్ ప్లాన్ లో ఒక వైబుల్ లేకపోతే ముందు కట్టినాను నేను ప్లేస్ బి పర్సల్ అప్లై చేశాను అలా మీకు అప్లై చేశారా జస్ట్ మేడం 10 ఫీట్ల మేడం ఇది ఇక్కడ ఒక 5 పిల్లర్ ఉంది కదా మళ్ళీ అది రోడే మేడం మనం పెద్ద డ్రైన్ పెట్టుకున్నాం అది మనం కింద ఈ 10 ఫీట్ల ఒక రోజు అయిపోయింది నాకు పర్మిషన్ వచ్చినట్టే నేను కట్టుకుంటాను అని చెప్పేసి అని పెద్ద గొడవ చేశాను అప్లై వాటర్ వెళ్ళిపోయేసు
ఆరు ఇంచులు ఇస్తే అసలు ఈ ఇంత మంది ఎంత ఆనంద పడతారంటే అంత ఆనంద పడతారు మొత్తం సమస్య ఎంత సార్ ఎందుకంటే ఇదంతా ఈ ప్రాబ్లం తోటి అక్కడ మొత్తం వాళ్ళు ఇరవై మళ్ళీ వస్తాయి కదా అట్టే వస్తాయి అట్టేస్తాయి పోసిండు అరే వద్ద గిడలు కోసినావు అంటే मिस अंदर इला బాలేనగా రిమూవ్ చేస్తాం రిమూవ్ ఏం లేదు ఫార్మల్స్ కంప్లైంట్ చేయరు జనాలు ఊరికే కంప్లైంట్ చేయరు జనాలు మరి ఇంత అదే ఇలా గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాను అందుకే రమ్మన్నాను ఈరోజు క్లీన్ చేయాలి ఈ మొత్తం రోడ్ క్లీన్ అవ్వాలి ఇది వెహికల్ వస్తుంది చేసేది అదేం క్లీన్ చేస్తారు మళ్ళీ అది ఎవ్రీడే జరగాలి రొటీన్ జరగాలి ఓకే రోడ్ ఇప్పుడు ఉన్న అన్ని వాటర్ ఎన్ని ఉన్నాయి వీధులు टारगेट इंको वार्ड मेन रोड लिंक
నాకు టూ సైడ్ ట్రైన్ కావాలి మేడం. ఈరోజు జగిత్యాల పట్టణంలోని ఏడో వార్డులో మన అడిషనల్ కలెక్టర్ గారు కరుణీలు శ్రీ అర్ణశ్రీ మేడం గారు మన ఈరోజు ఏడో వార్డుకు రావడం జరిగింది. వాళ్ళు సందర్శనలో భాగంగా ప్రతిరోజు ప్రతి ఒక్క వార్డు పెట్టుకోవడం జరుగుతుంది. మేడం ఈరోజు మా ఏడో వార్డుకు వచ్చి ఏడవాడు ప్రజలతో మమేకమై ఏడవాడు ప్రజలతో కలిసి సమస్యలు తెలుసుకొని మాకు ప్రత్యేకంగా ఏంటంటే ఏడవాడులో డ్రైనేజ్ సమస్య మెయిన్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దాని గురించి మేము చెప్తే మేడం తక్షణమే స్పందించి ఆ మున్సిపల్ శాఖ ఎక్కడైతే ఇక్కడ ఇంజనీర్లు కాకుండా కానీ ఈయన్ని పిలిపించైనా కానీ కరీంనగర్ నుంచి వాళ్ళని పిలిపించైనా కానీ ఈ సమస్య సాల్వ్ చేయడానికి మీకు ఖచ్చితంగా నేను నా బాధ్యత తీసుకుంటానని చెప్పేసి నేను చెప్పడం చాలా మాకు సంతోషకరం. ముఖ్యంగా ఏంటంటే మేడం ఈరోజు మా ఏడవాడు వచ్చి ప్రతి గల్లీ తిరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో కూడా అదే మాదిరిగా మేడం తిరుగుతున్నారు. ఈ మాకు ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇట్లా సందర్శనలు చేసి ఇంత ఇంట్రెస్ట్గా పనులు చేసిన దాఖలు ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ప్రతి వారికి ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి వార్డులో ఇంత వార్డు ఇంకొక పట్టణ జగిత్యాల పట్టణ ఇన్ఛార్జిగా ఉంది కనుక ఖచ్చితంగా మీ వాళ్ళ మీద బాధ్యత పెట్టే వారు ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి పొద్దున్నే 6 గంటలకే వచ్చి ఈరోజు సందర్శించి ప్రతి ఇష్యూ అనుమానము మొత్తము రాసుకొని వెళ్ళడం జరిగింది. అట్లాగే మేడం మంచి సూచనలు ఇచ్చారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళ ఇష్యూలో ఎట్టి పరిస్థితిలో టీఎస్ బీపాస్లో అప్లై చేసిన వారు సెట్ బ్యాగులు ఉండాలి, సెట్ బ్యాగులు లేకుండా ఇండ్లు కడితే తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని పబ్లిక్లో చెప్పడం కూడా జరిగింది. దాని విషయంలో మాత్రం చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు మన డాక్టర్ ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ప్రతి ఇష్యూలో ప్రతి మీటింగ్లో మనకు చెప్తూనే ఉంటున్నాడు. మనం చూస్తున్నాం సెట్ బ్యాగులు లేకుండా మనము జగిత్యాల పట్టణంలో బిల్డింగ్లు కట్టకూడదు. ఇప్పుడు మీరు చాలా గమనించండి, కొరుట్ల మెట్పల్లి ఎంత డెవలప్ అయినాయి, మన జగిత్యాలు ఎంత వెనుకకు పడింది గత పాలన వల్ల ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పేసి అని ప్రతిసారి మన ఎమ్మెల్యే గారు మనకు గుర్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మా కౌన్సిలర్లకైతే యువ నాయకులందరికీ మీరు ఖచ్చితంగా వీటి ఈ ఇష్యూలో మీరు ఖచ్చితంగా మీరు దగ్గరుండి చూసుకునే బాధ్యత మీదే. సెట్ బ్యాగులు లేకుండా ఎక్కడ కూడా మీరు పర్మిషన్లు ఇచ్చినా కానీ మీరు మన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే గారు పలుమార్లు మాకు చెప్తూనే ఉన్నారు. అదే ఇష్యూ కూడా ఈరోజు మేడం కూడా చెప్పింది, టీఎస్ బీపాస్ వాళ్ళ అప్లై చేసినా కానీ సెట్ బ్యాగులు ఖచ్చితంగా ఉండాలా. మీరు ఓకే 70 గజాలు 60 గజాలలో కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మా వార్డులో. ఓకే సంతోషం, మీరు 1 రూపాయితో తెలంగాణ ప్రభుత్వం మీకు మంచి అవకాశం కల్పించింది, ఎలాంటి ఫీజు లేకుండా 1 రూపాయితో మీకు పర్మిషన్ ఇస్తుంది. కానీ దానిలో కూడా ఒక ప్లాన్ అనేది ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం కట్టుకోవాలని చెప్పేసి అని మేడం సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా వార్డు ప్రజలను కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, ఖచ్చితంగా టౌన్ ప్లాన్ వాళ్లకు సహకరించడం, మరి ఈ డ్రైనేజ్ సమస్య నుంచి మనము విముక్తి పొందుదాం. ఎందుకంటే ఈ డ్రైనేజ్ సమస్యల వల్ల దోమలు, డెంగ్యూ జ్వరాలు, ఇట్లాంటి జ్వరాలు వచ్చి ఒక్కొక్కరికి కనీసం లక్షలలో హాస్పిటల్లో పే చేయవలసిన పరిస్థితి వస్తుంది మనకు. ఎందుకు వస్తుంది ఇది? మనం కనుక మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మన వాటర్ ఎక్కడ పోతాయి? అసలు మనం హైట్లో కడుతున్నామా, డౌన్లో కడుతున్నామా, మన డ్రైనేజ్ ఎక్కడుంది? ఇది ఒక్కటి మనం వాడు ప్రజలు గమనించి ఇల్లు కట్టుకోండి, మీరు ఎలాంటి సమస్య రాదు. మీరు పిలిస్తే వచ్చి పనిచేయడానికి మున్సిపల్ సిబ్బంది మేము అందరం రెడీగా ఉన్నాం, మా ఎమ్మెల్యే గారు కూడా రెడీగా ఉన్నారు, మీకు ఎన్ని ఫండ్స్ కావాలన్నా ఫండ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. చూడండి, మా చైర్మన్ గారు అడగగానే ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి ఆ డ్రైన్ సమస్య విషయంలో ఇప్పుడు మనం చూసిన డ్రైన్ సమస్య విషయంలో 8,60,000 రూపాయలు తక్షణమే శాంక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ డ్రైన్ కడదామంటే కనీసం డెడ్ ఎండ్ ఎటు నీళ్ళు పోవాలా? అధికారులు ఇప్పుడు మా గవర్నమెంటు అడగగానే మీకు డబ్బులు ఇచ్చింది కట్టడానికి, ఒక 4-5 ఇండ్లు జర్ర కొద్దిగా ఆలోచనతో కొద్దిగా హైట్ లేపుకొని కడితే ఈరోజు మొత్తం ఆ రోడ్ రేసింగ్ చేసేసి డ్రైన్ రేసింగ్ చేసేసి మేము ఇవాళ తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి డ్రైన్లో కలుపుకున్నట్టు అది ఎంత పెద్ద సమస్య అయిందంటే ఈరోజు చాలా పెద్ద సమస్య ఉంది. దయచేసి వాడు ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, పట్టణ ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఒకటే, డ్రైనేజీలు అవుట్ కట్స్లో ఇల్లు కట్టుకునేవారు, రోడ్లు లేకుండా మట్టి రోడ్లు ఉన్న ఏరియాలలో ఇల్లు కట్టుకునేవారు
డ్రైనేజ్ ఎక్కడ ఉంది రోడ్ ఎక్కడికి డెడ్ అయిన చూసుకొని ఒక్కసారి మీ ఇంజనీర్ తో మీకు సంబంధించిన ఇంజనీర్ ఎవరైతే ప్లాన్ ఇస్తారో ఆ ఇంజనీర్ తో ఒక్కసారి మీ రోడ్ లెవెల్ డ్రైన్ లెవెల్స్ చూసుకొని మీరు ఇల్లు కట్టుకుంటే మీకు ఎప్పుడు కూడా సమస్య రాదు ఏ రోజు కూడా ఎవరికి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీ ఇంటికి వచ్చి పని చేసిపోతారు ఊర్చే వాళ్ళు వస్తారు మోరి తీసే వాళ్ళు వస్తారు మీకు నీళ్ళకి ఇబ్బంది ఉండదు ఎక్కడ కూడా ఏ సమస్య ఉండదు మనం ఒకటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి కనుక మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మన ఇంజనీర్ని అడిగినాం అనుకో మన నీళ్ళ కాడ సమస్య రాకుండా అని అడిగినాం అనుకో ఈ సమస్యలు రావు అని చెప్పేసి అని నేను పట్టణ ప్రజలకు నా వాడు ప్రజలు ఏడో వాడు ప్రజలకు నేను చేతులెత్తి దండం పెట్టి అడిగి మీకు చెప్తున్నానని చెప్పి చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఈరోజు సాయిబాబా బైపాస్ విషయంలో డ్రైనేజ్ లేదు దీని తక్షణమే మేడం మాకు పట్టణ ప్రగతి పైసలకి వెళ్ళి మాకు డ్రైన్ పెట్టాలి మాకు చాలా సమస్య అవుతుంది ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి హాస్టళ్ళు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ మూడు స్కూళ్ళు ఉన్నాయి ఇక్కడ పెట్టాలంటే మేడం తక్షణమే ఈరోజే ఎస్టిమేట్ తయారు చేయాలని చెప్పడం జరిగింది మేడంకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అడగగానే మీరు మాకు ఈ పని చేసి పెట్టినందుకు అట్లాగే మేడంకు నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే పలుమార్లు ఇట్లనే వచ్చి వార్డులలో వచ్చి మళ్ళీ మళ్ళీ కూడా సందర్శిస్తే చాలా సంతోషం అని చెప్తూ ముగిస్తున్నా.